చిన్నారుల్లో ఉండే ప్రతిభను వెలికితీసేందుకు నటన రంగంలో వారి ఆసక్తిని అభినయాన్ని పరిగణలోకి తీసుకుని సినీ రంగంలో ప్రోత్సహించేందుకు ఈ నెల 27వ తేదీన ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఆడిషన్స్ ను నిర్వహిస్తున్నామని క్వీన్స్ ఈవెంట్ నిర్వాహకురాలు జ్యోతి కొత్తపల్లి తెలిపారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన జూనియర్ మోడల్స్ 2023 విజేతలకు నేడు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలైన చిన్నారులకు బహుమతి ప్రదానోత్సవం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మాతృమూర్తిగా అనేక అనుభూతులను కోల్పోయానని, తన చిన్నారి మరణంతో పోగొట్టుకున్న జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకునేందుకు ఈ నెల 25న ప్రత్యేక ఆడిషన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వారిలో ఉన్న నటనను నటన కౌశల్యతను మెరుగుపరిచేందుకు ఈ ఆడిషన్స్ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల చిన్నారులు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఈ నెల 25వ తేదీన తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ప్రముఖ దర్శకుడు రానున్నట్టు వెల్లడించారు. కాగా ఈ కార్యక్రమంలో చిన్నారి మోడల్స్ వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Thank you, Usharani ma'am, for giving me this opportunity. Thank you to my friend. I'm participating in category 2nd, 8 to 10 years category. Thank you to my family for supporting me. Thank you. Queen Event Junior Model Season 0 category 1 to 4. విన్నర్ని నేను. మన 5th జరిగిన జూనియర్ మోడల్ సీజన్ 3 అనేది చాలా మంచి గ్రాండ్ సక్సెస్ అయింది. దాని యొక్క సక్సెస్ మీట్ని ఈరోజు మేము మన పబ్లిక్ లైబ్రరీలో కండక్ట్ చేస్తున్నాము. సో వీళ్ళందరూ కూడా మా జూనియర్ మోడల్ సీజన్ 3 విన్నర్స్ అండ్ రన్నర్స్, అలానే సబ్ టైటిల్స్ అండి. సో ది ఈవెంట్ ఇంత మంచి సక్సెస్ అయిందంటే దీనికి ముఖ్య కారణం ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా చాలా దూరం నుంచి కిడ్స్ని చాలా జాగ్రత్త తీసుకురావడమే కదా, గ్రూమింగ్కి అన్నిటికీ తీసుకొచ్చి మా ఈవెంట్కి ఎంతగానో సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఈవెంట్ సక్సెస్లో ఇంకొక పార్ట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ జూనియర్ మోడల్ సీజన్ 3లో విన్నింగ్ అయిన పిల్లలందరికీ కూడా మూవీ ఆఫర్ అనేది మేము ఇవ్వడం జరిగింది. సో ఆ మూవీ కూడా ఈ వీక్లోనే స్టార్ట్ అవుతుంది షూటింగ్ కూడా. సో వీళ్ళందరూ కూడా ఇంత ఇంత మంచి టాలెంట్లు ప్రూవ్ చేసుకొని విన్నర్స్గా నిల్చోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను ఉషా గారి ఈవెంట్కి వచ్చాను ఇక్కడికి. నేను ఈ ఈవెంట్లోనే జడ్జ్గా పర్ఫామ్ చేశాను. అండ్ ఐ వాజ్ లైక్ గ్లోబల్ మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ 2023కి నేను విన్నర్ అయ్యాను. సో అందుకు ఈవెంట్ నాకు జడ్జ్గా పిలిచారు ఇక్కడికి. అట్ ద సేమ్ టైం నేను ఒక ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయబోతున్నాను త్వరలోనే. ఆడిషన్ అనేది దానికోసం 25th ఇదే మంత్ 25th ఆడిషన్ అనేది జరుగుతుంది పిల్లలందరి కోసం కూడా. ఇది ఒక పర్పస్ మీద నేను చేస్తున్నాను. యాక్చువల్లీ మై బేబీ ఈజ్ నో మోర్ ఇన్ దిస్ వరల్డ్. హీ వాజ్ 7 ఇయర్స్ ఆ పర్టికులర్ టైంలో. హీ వాజ్ 7 ఇయర్స్, ఇప్పుడు ఈ లోకంలో లేడు. ఆడొక మెమొరీ గురించి నేను ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ఏదైతే నేను నా బేబీలో చూసుకోలేకపోయానో అది ఈరోజు నేను చిన్న చిన్న బిల్లిబిల్లి పిల్లలతోనే చూసుకోబోతున్నాను, అంటే ఫ్యూచర్లో నేను చూసుకుంటాను అని చెప్పేసి ఒక చిన్న థాట్ అనేది నాది ఉంటుంది. సో అది నేను ఫుల్ఫిల్ చేయబోతున్నాను త్వరలోనే. సో ఆడిషన్లో మ్యాక్స్ టు మ్యాక్స్ పిల్లలు రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ రోజుల్లోన ఎలా ఉందంటే పేరెంట్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ అనేది స్టడీ పర్పస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఫిజికల్ యాక్టివిటీస్ అనేది పిల్లల్లో తగ్గిపోతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ కూడా పిల్లల్లో చాలా ఉండాలి అని చెప్పేసి నేను ఇది కూడా ఒక థాట్ ఉన్నది నా దానిలో. బికాస్ స్టడీ పర్పస్ అండ్ ఫిజికల్ ఏదో ఒకటి ఉండాలి అని లేదు, రెండు ప్యారలల్గానే ఉండాలి పిల్లల్లోనే అనుకుని నా థాట్ ఇది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు చూసాను ఏంటంటే పిల్లలు మంచి పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నారు. సింగింగ్, డాన్సింగ్ అండ్ పెయింటింగ్ అని చెప్పి పోయిమ్స్ చెప్పడం, రైమ్స్ చెప్పడం, డాన్స్ చేయడం, ఇట్స్ ఆసమ్. అంటే మన ఏజ్లో మనం చేయలేదు అలాంటివి, అలాంటిది పిల్లలు చేస్తున్నారు. ఆసమ్ పర్ఫార్మెన్స్ అండి. 25th నా ఆడిషన్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ఇదే హాల్ విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ హాల్లోనే కండక్ట్ చేస్తున్నాను. అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. అందరూ పిల్లలందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ వీఆర్ గివింగ్ అ స్పెషల్ గిఫ్ట్స్ టు ద కిడ్స్. స్పెషల్ గిఫ్ట్స్ అనేది ఉంటాయి అండ్ సర్టిఫికెట్స్ ఉంటాయి, ట్రాఫీస్ ఉంటాయి అండ్ ఒక డైరెక్టర్ కూడా వస్తారు. ఇట్స్ అ సర్ప్రైజ్. యాక్చువల్లీ ఇది సర్ప్రైజ్. ఒక డైరెక్టర్ వస్తారు, ఎవరు వస్తారో చెప్పను, బట్ అవర్ డైరెక్టర్ వస్తున్నారు అండ్ హీ విల్ సీ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కిడ్ అండ్ హీ విల్ అంటే ముందుకు పట్టుకొని వెళ్ళడానికి అది కూడా చూస్తారు అని చెప్పారు అతను.